సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుంది అంటే, మనం గత 5 ఏళ్లలో చూసాం, ఎన్నికల సమయంలో కూడా చూసాం. వైసీపీ శ్రేణులు ఎప్పుడైనా చెప్పేది ఏంటి అంటే, సింహం సింగిల్గా వస్తుంది. మీరు ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్ ఒక్కడే వస్తాడు, జగన్ మగాడు, ఎంతమంది అవసరం లేదు, ఇలాంటివే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పుకునేది. బట్ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ రాజకీయాల్లో సింగిల్గా వస్తాము, పొడి చేస్తాము, పీకేస్తాము అంటే నడవదు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఇతర పార్టీల మద్దతు అనేది ఖచ్చితంగా అవసరం. జీవితాంతం సింగిల్గా వెళ్తాము అంటే రాజకీయాల్లో చెల్లుబాటు కాదు. అది ఈసారి ప్రజలు కూడా రుజువు చేశారు, కలిసి వెళితే ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఎందుకని అంటే, ఎప్పుడైతే ఏపీలో దాడులు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి, ఇంకేదో జరుగుతుంది, రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయటం, దీనికి సంబంధించి ఢిల్లీలో ధర్నా చేస్తాము అని చెప్పి ప్రకటించటం, ఈ ధర్నాకు ఢిల్లీలో వివిధ రాజకీయ పక్షాలు తమతో కలిసి రావాలని పిలుపునివ్వటం, సో ఇది జగన్ వైఖరి కాదు. జనరల్గా మేము సింగిల్గానే వెళ్తాం, మేము ఒక్కళ్ళమే వెళ్తాం, కొడతాం, చేస్తాం అని చెప్తాడే తప్ప, మాతో కలిసి రండి, మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆయన ఏ రోజు అడగడు. అలాంటి వ్యక్తి ఢిల్లీలో మాకు మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పక్షాలన్నీ కలిసి రండి అని చెప్పి ఆయన అడగటం జరిగింది. ఈ మేరకే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు దాదాపుగా మద్దతు ప్రకటించినాయి. మీరు గమనించినట్లయితే శివసేన వచ్చింది, అలానే సమాజ్వాదీ పార్టీ వచ్చింది, అటు ఇతర తృణమూల్ కాంగ్రెస్, ఏఐడిఎంకే, ఇట్లా చాలా పార్టీలు వచ్చినాయి. కానీ వచ్చిన పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలోని పార్టీలే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తాను ఒక్కడే వెళితే కొన్ని పనులు నెరవేరు, కొన్నింటిలో కలుపుకుని వెళ్లాల్సిందే, తప్పదు. కలిసి వెళితేనే బలం పెరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నేషనల్ లెవెల్లో ఇతర రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలియచేయటం, ఆయనకు మద్దతు తెలియజేయటం వల్ల ఇది నేషనల్ లెవెల్లో ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు ఒక గుర్తింపు తీసుకొచ్చినట్లు అయింది. సో దీని కారణంగా రేపు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెరుగుతుంది. అంటే ఎన్డీఏ పక్షాలు రాలేదు కదా అంటే వాళ్ళు రారు. ఎందుకంటే తమ పార్టీ మీద చేస్తున్నటువంటి ధర్నాకి వాళ్ళే మద్దతు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇక్కడ ఉన్నది కూడా వాళ్ళ కూటమి ఎన్డీఏ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళ మీదకి వాళ్ళే ధర్నాలు చేసుకుంటారా? చెయ్యరు కదా. సో ఎవరి మీద వాళ్ళు రాళ్ళు వేసుకోరు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి వాళ్ళే మద్దతు ఇస్తారు. ఆయన నేను న్యూట్రల్గా ఉంటాను అంటే ఇక నుంచి నడవదు. సో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఒకటి అర్థమై ఉండాలి, ఎల్లకాలం సింగిల్గా వెళ్తాము అంటే కుదరదు. ఇప్పుడైనా సరే ఆయన సింగిల్గా ఢిల్లీలో నేను ధర్నా చేసుకుంటాను వస్తాను అంటే అది అట్లే ఉండేది. ఆయన పార్టీ తరపున వెళ్ళినటువంటి నాయకులు తప్పితే ఎవరు ఉండేవాళ్ళు కాదు. అది నేషనల్ మీడియా అటెన్షన్ అయ్యేది కాదు, నేషనల్ లెవెల్లో ఏపీ ప్రభుత్వం మీద ప్రెజర్ కూడా వచ్చేది కాదు. ఇతర రాజకీయ పక్షాలు కూడా కలిసి రావటం వల్లే ఇది ఇష్యూగా మారింది. ఏపీ ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రెజర్ పెరగబోతుంది. సో కాబట్టి ఈ కలిసి వెళ్ళేది, ఇతరులను కలుపుకునేటువంటి అంశాల మీద ఇకనైనా జగన్ ఒక స్పష్టతకు వచ్చి, ఎటు అవసరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రతిసారి కలిసి వెళ్ళాలని ఎవరో చెప్పరు, అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఇతరులతో కలవటం తప్పేం కాదు, మేము సింగిల్గానే వస్తాం, సింహంలా వస్తాం అనేటువంటి సినిమా డైలాగులు ఇక నుంచి అయినా వదిలేసి పార్టీ బలోపేతానికి, అధికారంలోకి రావటం కోసం ఏం చేయాలనేటువంటి వ్యూహాల గురించి ఆలోచిస్తే అస్సలు సిసలైనటువంటి రాజకీయ నాయకుడిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. చుట్టూ ఉండే భజన బ్యాచ్ని నమ్ముకుని ఇలాంటి భజనే చేయించుకుంటా ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది.